ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆడిటర్ బుచ్చుబాబుని ఇవాళ ఈడీ ఢిల్లీ ఆఫీసులో విచారించనుంది. ఇప్పటికే 2 సార్లు నోటీసు జారీ చేసినా కొన్ని వ్యక్తిగత కారణాలతో హాజరు కాని బుచ్చుబాబు చివరకు ఇవాళ హాజరవుతున్నారు. ఈ కేసులో సౌత్ గ్రూప్ తరపున ఎమ్మెల్సీ కవితను కూడా ప్రమేయం ఉన్నదని ఈడీ ఆరోపిస్తున్న సమయంలో ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్గా పనిచేసిన బుచ్చుబాబు తాజాగా విచారణకు పిలుస్తుండటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన గతేడాది 18-20 తేదీలో బుచ్చుబాబు విచారించిన ఈడీ ఆయన నుంచి వాగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఇప్పుడు కవితను విచారించిన ఒక రోజు ముందు మళ్లీ పిలిపిస్తుండడం కీలకంగా మారింది. డిలెక్టర్ స్కామ్ లో కిక్ బ్యాంక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు వెళ్లింది. సౌత్ గ్రూప్ నుంచేనని ఈడీ 2 ఛార్జ్షీట్లలో పలువురికి అరెస్టు చేసి కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులను పేర్కొన్నది. ఈ గ్రూప్ లో కవితతో పాటు ఎంపీ మాకుంటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, అరవిందో ఫార్మా ఫుల్ టైం డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారనేది ఈడీ ఆరోపిస్తున్నది.